అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని మనమందరం కూడా నేర్పిస్తాం. కానీ ఈ రోజటి నుంచి ఆ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఈ పథకం పిల్లలందరికీ కూడా నేర్పిస్తుందని గర్వంగా నేను చెప్పగలను. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కంటే తీయనిది అమ్మ. అలాంటి అమ్మ వంటి ప్రేమ కలిగింది ఈ అమ్మఒడి అని నేను చాలా సంతోషంగా చెప్పగలను. పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని మనమందరం కూడా నేర్పిస్తాం. కానీ ఈ రోజటి నుంచి ఆ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఈ పథకం పిల్లలందరికీ కూడా నేర్పిస్తుందని గర్వంగా నేను చెప్పగలను. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కంటే తీయనిది అమ్మ. అలాంటి అమ్మ వంటి ప్రేమ కలిగింది ఈ అమ్మఒడి అని నేను చాలా సంతోషంగా చెప్పగలను.